హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో కైన్ మాస్టర్ ద్వారా రొమాంటిక్ వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ అండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సింప్లీ మనం ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసేసుకుందాం. మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కోసం కనిపించే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ప్లస్ మనం క్లిక్ చేసి కావాల్సిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కి 1:1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఇమేజ్కి బోర్డర్ లాగా ఉండాలి కాబట్టి ఏదైనా మంచి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వైట్ ప్రిఫర్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్ సైజ్ 30 సెకండ్స్ కానీ తీసుకోవచ్చు, లేదా మీకు ఎంత డ్యూరేషన్ కావాలంటే అంత డ్యూరేషన్ వరకు మీది బ్యాక్గ్రౌండ్ మనం డ్రాగ్ చేసేసుకోవాలి. సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను 14 సెకండ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మనకు కావాల్సినటువంటి ఇమేజ్ని ఇక్కడ మనం తీసుకుందాం. దీనికోసం లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నేను ఇప్పుడు ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటోని మనం ఫస్ట్ క్రాప్ చేద్దాం. స్క్వేర్ లాగా వచ్చేలాగా మనం ఇక్కడ క్రాప్ చేసేద్దాం. ఓకే అనుకున్నాక ట్యాప్ ఇచ్చేసి బోర్డర్ లాగా వచ్చేలాగా మనం దీని ఫోటోని అడ్జస్ట్ చేద్దాం. సో ఇలా చూడడానికి అనేది బాగుంటుంది. ఇట్లా అయినాక మనం ఓకే అనుకున్నాక ఇక్కడ ట్యాప్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి వీడియో ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో లేయర్లోకి వెళ్ళేసి మీడియోలోకి వెళ్ళేసి ఈ రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్ని మనం యాడ్ చేసేద్దాం. అవసరం లేని పార్ట్ని ఇందులోంచి మనం ట్రిమ్ చేసేద్దాం. వీడియో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో చూద్దాం. మీకు మనకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసి ఇక్కడ వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సీజర్ సింబల్ ద్వారా లెఫ్ట్ సైడ్ అంతా మనకు అవసరమైన పార్ట్ కాబట్టి అక్కడ మనం ట్రిమ్ ఇచ్చేద్దాం. ట్రిమ్ టు లెఫ్ట్ ఇచ్చేసి ఈ వీడియోని మనం ఫస్ట్ డ్రాగ్ చేసుకుందాం తర్వాత. అండ్ ఇలాగే రైట్ సైడ్ కూడా మనకు అవసరమైన పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇది దీన్ని మనకు కావాల్సినటువంటి వీడియో బోర్డ సైజ్కి మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో ఇలా మనకు కావాల్సిన సైజుకు అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఓకే అనుకుంటే మనకు ఓకే మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సరే దీన్ని మళ్ళీ తర్వాత అవసరమైనప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఫోటో కనిపించట్లేదు కదా, సో జస్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నట్టు 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింట్ టు ఫ్రంట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకు ఫోటో అనేది అపియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ఒక ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి బ్లెండింగ్ ఆప్షన్ తీసుకుందాం. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి మనకు పక్కన ఆప్షన్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీంట్లో ఇది యాక్చువల్లీ ప్రీమియం వెర్షన్లో మాత్రమే, అంటే పర్చేజ్ చేయాల్సినటువంటి కెన్ మాస్టర్ వెర్షన్లో మాత్రమే మనకు ఫుల్లీ అవైలబుల్ ఉంటుంది. ఇట్లా మనకు జస్ట్ ఇప్పుడు నార్మల్ అండ్ ఓవర్లే మాత్రమే ఫ్రీగా అవైలబుల్ అవుతాయి. మిగతా ఆప్షన్స్ కావాలంటే దీన్ని పర్చేజ్ చేయాలంటుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫ్రీగా ఇచ్చినటువంటి ఓవర్లే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ ఎఫెక్ట్ అనేది మనకు ఓవర్లే ఎఫెక్ట్ మనకు అప్లై అయిపోతుంది. ఇది మీకు ఓకే అనుకుంటే ఓకే, లేదు దీన్ని ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ మనం అడ్జస్ట్ చేస్తాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఫేస్ మాత్రం క్లియర్గా కనబడేలాగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఒకవేళ దీన్ని ఇంకా కొంచెం పెద్దగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా ఇది ఓకే అనుకుంటే మనం కింద ట్యాప్ ఇచ్చేసేయండి. జస్ట్ ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం. చూసారా ఓకే కదా, ఇలా ఓకే అనుకున్నాక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి మనం ఆడియోని యాడ్ చేద్దాం. ఇక్కడ పక్కన ఆడియో మీద క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ఆడియో క్లిప్ను మనం ఇక్కడ యాడ్ చేసేయచ్చు. సో దీన్ని కూడా మనకు వీడియో స్టార్టింగ్కి అడ్జస్ట్ చేసేసుకొని అండ్ దీని సైజ్ను కనుక మనం ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ సాంగ్ ప్లే అవుతుంది, బట్ నేను మ్యూట్ చేశాను. సో ఇప్పటికైతే ఇది వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి మీకు వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అది మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇమేజ్ వీడియో లింక్స్ అనేవి మనం కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. Thanks for watching and keep watching.